friends, welcome back to my channel. Heroes video lo chesi meeku model hands cutting and stitching ee vidhanga chestunna chupistanandi. Manaku vachesi model hands kosam double folding ee vidhanga chesanandi. Idu vachesi podu vachesi manaki 11 and half undandi. Podu vachesi 11 and half undanamata. Idu vachesi ikkada double folding chestunnam two hands kosam manam. Ee podu vachesi manaki 11 and half undi kada. Itu side kuda 11 and half vachetattuga chusukovalanamata. Two hands kosam. ఇదొక హ్యాండ్ అన్నమాట ఇది డబుల్ ఫోల్డింగ్ మీకు వచ్చేసి క్లారిటీగా నీట్గా అర్థమయ్యేటట్టుగా చెప్తారండి ఇక్కడ వచ్చేసి మనకి కరెక్ట్గా 11 అండ్ హాఫ్ ఉంది పొడవు ఇక్కడ పొడవు రెండు వచ్చేసి మనకు 11 అండ్ హాఫ్ ఉండేటట్టుగా చూస్తున్నాను అన్నమాట మనకు వచ్చేసి 12 కావాలంటే ఇంకా 12 తీసుకోవచ్చు 10 కావాలంటే 10 తీసుకోవచ్చు అన్నమాట మనకి హ్యాండ్ పొడవు ఎంత కావాలంటే ఎంత తీసుకోవచ్చు ఇది వచ్చేసి మనకు ఎక్కువ రఫుల్స్ రావండి రఫుల్స్లోనే మనకు తక్కువ రఫుల్స్ వస్తాయన్నమాట కొందరు వచ్చేసి చాలామంది ఎక్కువ రఫుల్స్ అనేది ఇష్టపడరు కదా ఇది వచ్చేసి సింపుల్గా ఉంటుందన్నమాట ఎవరైనా వేసుకోగలిగేటట్టుగా ఉంటుంది ఇది వచ్చేసి 11 అండ్ హాఫ్ ఉంది కదండి మనకి చుట్టూ 11 అండ్ హాఫ్ వచ్చేటట్టుగా మార్కింగ్ చేసుకుందాం పైన వచ్చేసి మనకి కార్నర్లో కరెక్ట్గా 11 అండ్ హాఫ్ దగ్గరికి పెట్టుకొని ఇట్లా చుట్టూరా మార్కింగ్ చేసుకోవాలి బయట వచ్చేసి చిన్నపిల్లలు బాగా ఆడుస్తున్నారండి ఏమి అనుకోదు ఈ విధంగా మొత్తం మనకి చివరి వరకు ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసుకున్నాము మనకు వచ్చేసి ఇక్కడ హ్యాండ్ పొడవు వస్తుందండి ఇక్కడ వచ్చేసి చంక వస్తుందన్నమాట చంక కోసం వచ్చేసి మనకి 8 ఇంచెస్ వరకు మార్కింగ్ చేస్తున్నానండి చంక కోసము 2 ఇంచెస్ స్టిచ్చింగ్ కోసం అన్నమాట ఇక్కడి నుంచి మనకు 3 ఇంచెస్ వరకు స్ట్రైట్గా మార్కింగ్ చేసుకుందాం ఒక 3 ఇంచెస్ వరకు ఈ విధంగా మార్కింగ్ చేసుకుందాం ఇక్కడ వచ్చేసి భుజం మీద వచ్చేసి ఒక 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుందాము ఇక్కడి నుంచి ఇక్కడ వరకు స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకుందామండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకు కొంచెం వంపుగా చేసుకుందాము మనకు హ్యాండ్ అనేది స్ట్రైట్గా లేకుండా ఒప్పుగా ఉండాలి కదా అందుకోసం ఈ విధంగా వంపుగా మార్కింగ్ చేసుకోవాలి సో ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకుందాము ఈ చివరిన మనం కొంచెం అందుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి పైన వచ్చేసి చిన్న కట్టు పెట్టుకుందామండి మనకు గుర్తు కోసం ఇప్పుడు వచ్చేసి మనకు నార్మల్ బ్లౌజులకు మనకు నార్మల్ హ్యాండ్స్ కోసం ఏ విధంగా అయితే ఇంక లోతు తీసుకుంటామో అదే విధంగా లోతు తీసుకుందామండి ఇక్కడ వచ్చేసి 2 ఇంచెస్ స్టిచ్చింగ్లోకి ఇక్కడి నుంచి మనం లోతు తీసుకుందాం మిడిల్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ డౌన్ చేసుకొని మనం ఇక్కడికి వచ్చేసరికి కలిపేసేయాలి ఇది వచ్చేసి 2 పార్ట్స్ మాత్రమే మనం లోతు తీసుకోవాలి ఈ విధంగా అనమాట ఈ కటింగ్ వచ్చేసి చాలా సులువు అండి చాలా ఈజీ అనమాట మోడల్ హ్యాండ్స్ వస్తాయి మన కటింగ్ కూడా చాలా సులువు అనమాట ఈ విధంగా హ్యాండ్స్ అనేది వస్తాయి ఇప్పుడు వచ్చేసి మనం స్టిచ్చింగ్ చేసుకుందామండి ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్కి మనం కింది పార్ట్లో మనం చిన్నగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకుందామండి కావాలంటే ఇక్కడ జిగ్జాగ్ కూడా వేసుకోవచ్చు అనమాట నేను ప్రస్తుతం వచ్చేసి మిషన్ కుట్టే వేస్తున్నాను హ్యాండ్కి వచ్చేసి మనకు ఈ ఫ్రంట్ పార్ట్ మనం లోతు తీసుకున్నాం కదండి ఈ లోతు తీసుకునేది వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ పడేటట్టుగా చూసుకోవాలన్నమాట మనకి ఇట్లా ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు లోతు అనేది నీట్గా తెలుస్తుంది చూడండి ఇది ఎక్కువ తక్కువ ఉంది కదా ఈ లోతు తీసుకునేది మనకి ఈ ఫ్రంట్ పార్ట్ పడేటట్టుగా చూసుకోవాలన్నమాట బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పడేటట్టుగా చూసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు మనకి కరెక్ట్ కట్టు పెట్టుకున్నాం కదా ఈ కట్ అనేది భుజం మీద పడేటట్టుగా చూసుకోవాలి భుజం మీద కుట్టు ఈ కట్టు రెండు సమానంగా ఉండేటట్టుగా చూసుకోవాలి
నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా మనం కరెక్ట్ గా చూసుకుంటూ సర్దుకుంటూ రావాలన్నమాట. ఈ విధంగా మనం కరెక్ట్ గా సర్దుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి కొల ఎక్కువన్న కూడా మనం క్లాత్ అనేది కట్ చేసుకోవచ్చు. కాబట్టి ఎక్కువ ఉంది కదా అని ఇక్కడ నుంచి కరెక్ట్గా పెట్టకూడదండి. మనకు భుజం మీద కరెక్ట్గా చూసుకొని మనం ఇక్కడ జరుపుకుంటూ వచ్చిన తర్వాత ఎక్కువ ఉన్నప్పటికైనా మనకు అది కట్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ హ్యాండ్ తక్కువ వచ్చిందనుకోండి చక్క పీసులు వేసుకోవాలి. మనకు మెయిన్ క్లాత్ మటుకు కరెక్ట్గా మెయిన్ క్లాత్ కరెక్ట్గా ఉంటుంది. ఇది ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా ఇబ్బంది లేదు. ఇది ఎక్కువ ఉంటే కట్ చేసుకోవచ్చు, తక్కువ ఉంటే కనుక హ్యాండ్ అనమాట. ఇదంటే హ్యాండ్ అండి. హ్యాండ్ అనేది ఎక్కువ ఉంటే కట్ చేసేయచ్చు, తక్కువ ఉంటే పీసులు జాయింట్ చేయాలి. ఈ విధంగా రౌండ్గా కరెక్ట్గా తీసుకొని మనం స్టిచ్ చేసుకుంటూ రావాలి. కరెక్ట్గా మనకు భుజం మీదకి వచ్చేసరికి కుట్ అనేది కట్ అనేది కరెక్ట్గా పడుతుంది అనమాట. ఓకే అండి, ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మనకు వచ్చేసి డబుల్ స్టిచ్ వేయాలండి. ఇప్పుడు వచ్చేసి ఒక కుట్టు వేసినాం కదా, ఇంకో కుట్టు వేసేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇంకా డబుల్ కుట్ అనేది వేసేసారండి. మనకు టూ హ్యాండ్స్ను సేమ్ ఇదే విధంగానే స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నిలువు స్టిచ్చెస్ వేసుకోవాలండి. ఈ విధంగా హ్యాండ్లు జాయింట్ చేసిన తర్వాత నిలువు స్టిచ్చెస్ వేసుకోవాలన్నమాట. నేను ఇది వచ్చేసి బిల్ట్ బ్లౌజ్ అనమాట, హిప్ బిల్ట్ పెడుతున్నాను. అందుకోసం హిప్ బిల్ట్ కోసం ఇట్లా 4 ఇంచెస్ వెడల్పుతో క్లాత్ తీసుకొని నేను హాఫ్గా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసిన తర్వాత టిప్పి చేశానండి. ఇప్పుడు వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ నడుము చూసుకొని ఎంతవరకు ఉందో ఆమెను చూసుకోవాలి. ఇది వచ్చేసి మోడల్ నెక్ అండి, మోడల్ నెక్ బ్లౌజ్ అనమాట. ఇది వచ్చేసి నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను, మీరు కావాలంటే ఆ వీడియో చూసేయండి. ఇట్లా మోడల్ నెక్ అనమాట. ఇది వచ్చేసి ఈ వీడియో వచ్చేసి నేను ఈ నెక్ను ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఏ విధంగా స్టిచ్ చేయాలనేది కూడా వీడియో అప్లోడ్ చేస్తానండి. ఈ హ్యాండ్స్ కంటే ముందే నేను వీడియో అప్లోడ్ చేస్తాను, మీరు కావాలనుకుంటే ఎవరైనా చూసేయచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇంకా నిలువు స్టిచ్చెస్ వేస్తున్నాను. ఈ బెల్ట్ కూడా ఏ విధంగా పెట్టుకోవాలనేది కూడా వీడియో అప్లోడ్ చేశానండి. డబుల్ కుట్టు వేసేసానండి. ఇక్కడ వచ్చేసి మనకు కరెక్ట్ మెజర్మెంట్ అవసరం లేదు, లూజ్గానే స్టిచ్ చేసుకోవాలి కాబట్టి చివరిగా కుట్టేయాలన్నమాట. ఇదే విధంగా ఇటు సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ హ్యాండ్ని కూడా మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ కూడా నేను డబుల్ కుట్టేస్తున్నాను. మనకి ఇది నడుము లూజ్ని బట్టి కుట్లు వేసుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మనకు చాలా సులువుగా ఈ విధంగా రఫుల్ హ్యాండ్స్ అనేది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.